హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడికి చాన్. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే క్విక్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ అండి పొటాటో బజ్జీ. దానిలోకి ఒక టేస్టీ చట్నీ కూడా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటాయి, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ బంగాళాదుంప బజ్జీని చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ రెండు బంగాళాదుంపల్ని కొంచెం పెద్ద సైజులో ఉండేటట్టు చూసి తీసుకోండి. వాటిపైన తొక్కు తీసేసి తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ విధంగా పీలర్తో తుక్కంతా తీసేసుకొని కడిగి పెట్టుకోండి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత పొటాటో చిప్స్ చేసుకొని స్లైసర్ని తీసుకోండి. దీనిలో పల్చగా చేసుకోవడానికి, తిక్కుగా చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. కొంచెం తిక్కుగా ఉండేది సెట్ చేసుకొని ఇలా స్లైసెస్ లాగా చేసుకోండి. పొటాటో చిప్స్ కోసం చేసుకున్నట్టు మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం తిక్కుగా ఉండేట్టు చూసుకోండి. కత్తితో అయినా కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కత్తితో కూడా కొంచెం తిక్కుగా కట్ చేసుకోవచ్చు. తర్వాత నీళ్ళల్లో వేసి స్టార్చ్ అంతా పోయేటట్టు రెండు సార్లు వాష్ చేసుకోండి. ఇలా నీళ్ళలో కడిగిన తర్వాత ఒక టవల్ పైన వేసుకొని బాగా తుడిచి ఆరపెట్టుకోండి. ఇలా తడలేకుండా ఆరపెట్టుకుంటే ఈ స్లైసెస్కి శనగపిండి మిశ్రమం బాగా అంటుకుంటుంది అన్నమాట. ఇవి ఆరే లోపల మనం చట్నీ చేసుకుందామండి. ఈ చట్నీ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అరకప్పు వేసుకోండి. రెండు టేబుల్ స్పూన్లు వేయించిన శనగపప్పు అంటే సాయి పప్పును తీసుకోండి. ఒక ఇంచి అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక వెల్లుల్లిపాయని తొక్కు తీసి వేసుకోండి. కొంచెం చింతపండు, రుచికి సరిపడే ఉప్పు అంటే అర టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ వేయకుండా కొంచెం బరగ్గా ఫస్ట్ మోల్లో పల్స్ మోల్లో మార్చుకుంటూ గ్రైండ్ చేసుకోండి. తర్వాత దానిలో అరకప్పు వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్లా చేసుకోవద్దండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన చట్నీని బౌల్లో వేసుకోండి. ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడానికి ఒక చిన్న ప్యాన్లో రెండు టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు వేసుకోండి. ఆవాలు చిటపట అన్న తర్వాత ఒక ఎండుమిరపకాయ, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. బజ్జీ పిండి తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసుకోండి, రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి, చిటికెడు పసుపు, అలాగే అర టీ స్పూన్ మిరప్పొడి. రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి, అంటే అర టీ స్పూన్ వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ వామును చేతుల మధ్య ఇలా నలిపి వేసుకోండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె పోసుకోండి. ఇలా వేడి నూనె పోస్తే సోడా ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిపి తర్వాత చేతితో అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం తిక్కుగా బ్యాటర్ కలుపుకోవాలండి. బజ్జీ పిండి మరీ పలచగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేట్టు చూసుకోవాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోండి. ఇప్పుడు ఆరిన పొటాటో స్లైసెస్ని వేసి చూస్తే ఆ స్లైసెస్కి శనగపిండి అంతా బాగా ఇలా అంటుకోవాలండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు బజ్జీలు చేసుకోవడానికి ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోండి. కొంచెం పిండి వేస్తే అది వెంటనే బబుల్స్ వస్తూ పైకి వస్తే మనకు ఆయిల్ కరెక్ట్గా వేడైనట్లు. శనగపిండిలో పొటాటో స్లైసెస్ని వేసి శనగపిండితో ఫుల్గా కవర్ అయ్యేటట్టు చేసి ఆయిల్లో వేసుకోండి. ఇలానే ప్యాన్కి పట్టినని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేస్తే అన్ని సైడ్లు ఈవెన్గా ఫ్రై అవుతాయన్నమాట. ఇలా బజ్జీలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పెట్టుకోండి. ఇలానే మిగతా బజ్జీలు వేసుకొని వాటిని కూడా అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పెట్టుకోండి. మనకిప్పుడు వేడివేడి పొటాటో బజ్జీలు రెడీ అయిపోయాయండి. వేడివేడి బజ్జీలతో మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీని సర్వ్ చేసుకోండి. మీరు కావాలంటే టొమాటో కొచ్చప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. బజ్జీలు ఎంత బాగా ఫ్లఫీగా వచ్చాయో చూడండి. ఈ పొటాటో బజ్జీల్ని ఈ విధంగా క్విక్గా తయారు చేసుకోవచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడికిచ్చన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.